వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. ప్రపంచంలోనే సంపన్నమైన పాలకుడి చేతుల ప్రాంతం హైదరాబాద్ సంస్థానం. రకరకాల వాదనలు వివాదాల నిలయం అయింది ఒకే ఒక రోజు, అదే సెప్టెంబర్ 17. నిజాం నిరంకుశత్వ పాలనకు బ్రేక్ పడిన రోజు అదే రోజు. మా నిజాం రాజు తరతరాల బూజును దులిపిన రోజు అదే. అసలేంటా రోజు, ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానంలో ఒక్క అడుగు వేసేద్దాం. నిజాం రాజ్యాన్ని 17 ఆగస్టు 20 స్థాపించారు. నిజాం ఉల్ముల్క్తో మొదలైన నిజాం ప్రస్థానం 1948 సెప్టెంబర్ 17 ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో ముగిసింది. మొత్తంగా 200 ఏళ్ల వరకు నిజాం పరిపాలన నిర్విఘ్నంగా కొనసాగింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దాదాపు 13 నెలల తర్వాత ఆపరేషన్ పోల ద్వారా ఇండియన్ యూనియన్లో భాగమైంది ఈ హైదరాబాద్ సంస్థానం. నిజాం నిరంకుశ పాలన భారతదేశానికి ఇబ్బందిగా ఉందని భావించిన అప్పటి భారత ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న కీలక నిర్ణయమే ఈ ఆపరేషన్ పోలో. దీంట్లో భాగంగా ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానం మీద దాడి చేసి 5 రోజుల్లో ఆపరేషన్ పోలో ముగించారు. తన సంస్థానాన్ని కాపాడుకోవడానికి నిజాం చేయని ప్రయత్నం అంటూ లేదనే చెప్పాలి. సెప్టెంబర్ 13 ఈ ఆపరేషన్ మొదలైతే ఇండియన్ ఆర్మీ దాడికి నిజాం తలవంచక తప్పలేదు. సెప్టెంబర్ 17 లొంగిపోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న వాదనలు అప్పటి సంఘటనలకు సంబంధం ఏంటి? ఒక పార్టీ వారు లొల్లి చేస్తున్నట్లుగా ఇది విమోచన దినోత్సవమా? ముస్లిం పాలన అంతమై హిందువులకు విముక్తి లభించింది అనేది వాళ్ళ వాదన. కానీ వాళ్ళకి ఆ రోజు సంఘటనలకి సంబంధం ఏంటి? నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో హిందువులతో పాటు మొయినుద్దీన్ లాంటి ముస్లింలు పాల్గొన్నారు కదా. సోయబుల్లా ఖాన్ నిజాంకి వ్యతిరేకంగా వార్తలు రాశాడని కాచిగూడలో 2 చేతులు తీసేశారుగా, మరదేంటి? నిజం చెప్పాలంటే నిజాంకి మద్దతుగా హిందూ భూస్వాములు కూడా ఉన్నారు. సో ఇక్కడ హిందూ ముస్లింల తగాదా కానే కాదు, ఇది కేవలం రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ బిడ్డలు చేసిన అనన్య పోరాటం. దీంట్లో దాదాపు 4000 మంది అమరులయ్యారు. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ గోల్కొండ కిలా కింద నీ గొరి కడతం కొడుకో అని పాడుకునే సమయానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఇది విమోచనమా, కమ్యూనిస్టులు చెప్తున్నట్టుగా విద్రోహమా, లేదా విలీనమా? లేదు, ఇది తెలంగాణ బిడ్డల విజయం. రాచరిక పాలన నుండి విముక్తి పొందిన చారిత్రకమైన దినం. జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేసిన రోజు. రండి, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు సాధించిన గొప్ప విజయాన్ని సంస్మరిద్దాం, విలీన దినోత్సవాన్ని జరుపుకుందాం.